దేవతా నా రష్మి అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉన్నారు సుధీర్. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాడు. మరి సుధీర్ పక్కన ఖచ్చితంగా రష్మి ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా రష్మి లేకుంటే సుధీర్ ప్రోగ్రామే చేయడని చెప్పొచ్చు ఒక అందుకు చెప్పాలంటే. అయితే జబర్దస్త్ టీంలో చేస్తున్నప్పుడు కూడా రష్మి పైన ఎక్కువగా మరి స్కిట్లు చేసేవాడు. రష్మి అంటే తనకి ఎనలేని అభిమానంతో పాటు ప్రేమ కూడా పెరిగిపోయింది. అదేవిధంగా ఇక రష్మి లేకపోతే నేను ఉండలేను, నా జీవితంలోకి వచ్చిన ఒక దేవత, తను రావడం వల్ల నా జీవితమే మారిపోయింది, కాబట్టి తనని ఎక్కడున్నా నేను దేవతలాగానే చూసుకుంటాను అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు సుధీర్. అయితే సుధీర్ మరి షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు రష్మికి ఫోన్ చేయకుండా మాత్రం అస్సలు ఉండడట. రష్మిని లేవచ్చి లేవగానే మరి రష్మిని పలకరించి మరీ బయటికి వెళ్తాడట. రష్మి అంటే అంత సెంటిమెంటు ఉన్నది మరి సుధీర్కి. అందుకే సుధీర్ రష్మి నా దేవత అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉన్నారట. ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే మాత్రం రీసెంట్గా మరి గోట్ మూవీలో నటిస్తూ ఉన్నారు. మరి ఆ షూటింగ్లో భాగంగా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా రష్మిని కలవంది మాత్రం అస్సలు ఉన్నాడు. ఇప్పుడు అదే నేపథ్యంలో షూటింగ్ కూడా జరిగిస్తున్నాడు. మరి షూటింగ్ దగ్గర కూడా రష్మి వెళ్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు రష్మి లేకపోతే నేను ఉండలేను, రష్మి నా ఇంటి దేవత అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్.